మొన్నే మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించల, ఊహించల. అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి 1 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు, నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు, ఆయనకి కూడా చెప్తా ఉన్నారు. ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకు గుర్తొచ్చారు నాకంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకు. వెళ్ళేదమ్మా అంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే అతను 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 5000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు. 5000 రూపాయలు మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు, లా చదువుతూ ఉండేవాడు. నాకు ఒక మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకుని ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను. మా నాన్న కోరిక అది, కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతానని ఆయన కోరిక. అంటే మాకు ఊహించుకోండి, మా మ్యాక్సిమం థాట్ అంతే, అంతకుమించి లేవు మాకు. మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది, ఎంత శక్తి ఉంది ఎవరు అంచనా వేయలేం. మనం అంచనా వేయాల్సింది ఒక 5 లక్షల మంది వాలంటీర్లకి 5000 జీతాలు ఇచ్చేసి వదిలేశారు. కానీ నేనైతే 5 లక్షల మంది యువతకు నేను ఏమడుగుతానంటే, నాన్న మీకు ఏం శక్తి ఉంది, నీకు అభిరుచి ఏముంది, నీకు ఏమి నేర్చుకోవాలనుంది, నీకు ఏమవ్వాలనుంది, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి, ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. 5000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను. ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు ఒంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను, మీరు బయటికి రావాలి. ఇక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు చూసే ఆడపడుచు 10 మందికి 25 మందికి 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతను గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు, ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు. అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి. ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందురా అంటే నాకేం తెలియదు, నాకేం లేదన్నా, మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను. ఆ రోజున మా ఉదిరికి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను, అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని, తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలున్న పార్టీ కూడా అండైపోయాడు ఆ వ్యక్తి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు, మీ ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా
నిద్రాణమైన శక్తి ఉంటుంది, శక్తి తాక్కుని ఉంటుంది. ఆడపడుచులు ఎంత శక్తి తాక్కుంటుందో మనకు తెలియదు, యువతలు ఎంత శక్తి తాక్కుని ఉంటుందో తెలియదు. ఎవరు అబ్దుల్ కలాం అవుతారో, ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరు కెరుక. కేవలం డబ్బులు సంపాదనే కాదు, ప్రతిభ, ఒక దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్, ఒక ఇన్వెన్షన్. ఎంతమందిలో ఎవడున్నాడో, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? శేషేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన డి మనకి ఎన్డీఏ మీటింగ్లో, ఈ దేశానికి సంపద, నిజమైన ఖనిజాలు బంగారం ఇనుము కాదు, కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు. వాళ్ళు నిజంగా ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చో అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని. అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే, అరే ఈ భారతదేశం అందరి, ఈరోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు, ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇక్కడ రాచరికం లేదు, ప్రజలే ప్రభువులు, మనకే హక్కు ఉంది, మనకే అధికారం ఉంది. తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకుంది. మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు,